హలో అండి, తెలుగు గార్డెన్కి స్వాగతం. మల్లెపూలు చూసారా? గులాబీ మల్లె అండి. ఇది రోజ్ మల్లె అని కూడా అంటారు. రోజ్ పూలాగా చాలా పెద్దగా ఉంటుంది. ఈరోజు ఈ మల్లె మొక్క కేరింగ్ చూద్దాము. మొదటిసారి నా ఛానల్ చూసేవారు నేను చెప్పే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. మల్లె మొక్కకి సీజన్లో బాగా పూలు రావాలి అంటే ముఖ్యంగా దీనికి ప్రూమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా ఎండిపోయిన పూలని, విచ్చుకున్న పూలని అన్నిటినీ కూడా మనం తీసేసుకొని ఈ ఆకులన్నిటినీ కూడా రిమూవ్ చేసుకుని కొమ్మల, ఇలా ఎండిపోయిన కొమ్మల్ని కూడా ఇలా చివరిలో మనం కట్ చేసుకుంటే ఇక్కడ నుంచి మనకి కొత్త చిగురు అనేది స్టార్ట్ అయ్యి, ఎక్కడైతే కొత్త చిగురు స్టార్ట్ అయ్యిందో అక్కడి నుంచి మనకి పూలు అనేవి వచ్చేస్తాయి. కాబట్టి మల్లె మొక్కకి ప్రూమింగ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఎప్పుడైతే ప్రూమింగ్ చేసామో ఆ ప్రూమింగ్ చేసిన చోట ఎండకుండా అక్కడి నుంచి చిగురొచ్చి త్వరగా మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. అందుకని ప్రూమింగ్ కంపల్సరీ అని చెప్తున్నాను. మనం పూలు పూసే మొక్కలకి కాల్షియం రిచ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలండి. ఈ పూలు పూసే సమయంలో మనం రిచ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చినట్లయితే కనుక దానికి బలం వచ్చి అవి ఎక్కువగా మొగ్గలు వేసి పూలు పూయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మనం పాన్లో వేసుకునే సున్నం ఉంటుంది చూసారా, ఆ సున్నం వాటర్ని నేను వాటర్లో ఒక చిటికెడంతా కలిపి మొక్కకి పోయటం జరిగింది. అందువల్ల నాకు ఇంకా ఎక్కువ ఎక్కువగా ఫ్లవరింగ్ అనేది వచ్చేసింది. అది రిచ్ కాల్షియం ఉంటుంది అన్నమాట సున్నంలో. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఆ సున్నం ఫెర్టిలైజర్ని. ఇంకో ఫెర్టిలైజర్ ఏంటంటే అరటిపండు ఉంటుంది కదా, బాగా మాగిన అరటిపండుని కొంచెం మెత్తగా పిసికేసి వాటర్లో 2 డేస్ అలాగే ఉంచేసి ఆ ఫెర్టిలైజర్ ఇచ్చినాను. సున్నం ఫెర్టిలైజర్ ఇచ్చాక ఇది ఇచ్చానమాట. అందుకని నాకు ఇంతగా ఫ్లవరింగ్ వచ్చేసింది. ఆ అరటిపండు ఫెర్టిలైజర్ని కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. కట్టెల బూడిద ఉంటుంది చూసారా, అది కూడా కొంచెం నేను మొక్క పెట్టేటప్పుడు ఇక్కడ యాడ్ చేశాను అనమాట. ఇవన్నీ ఇచ్చాకే నాకు ఇంత బ్లూమింగ్ వచ్చింది. ఈ సంవత్సరం పెట్టిన మొక్క ఇది నేను, కానీ నాకు ఎన్ని గులాబీ మల్లెలు వచ్చాయో చూసారా మీరు కూడా. కాబట్టి మీరు కూడా సున్నం ఒకటి, అరటిపండు ఒకటి, బూడిద ఒకటి, ఈ ఫెర్టిలైజర్స్ ఒక్కసారి మీ మల్లె మొక్కకి కూడా ట్రై చేసి చూడండి. ఇంకొక ఫెర్టిలైజరు చాక్ పీసులండి. ఈజీగా ఒక 10 రూపీస్ పెడితే మనకి బోల్డ్ అన్ని చాక్ పీసులు వస్తాయి కదా, ఆ పొడిని కూడా, చాక్ పీసులు అన్నిటినీ కూడా పొడి చేసేసి కుండీకి దూరంగా ఇలా వేసేసి చూడండి. అది కూడా మంచి రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. నాకు ఈ మొగ్గలన్నీ ఉన్నాయి కదా, ఈ మొగ్గలు లేని చోట నేను ప్రూమ్ చేసేసాను. ఇప్పుడు మంచిగా ఒక ఫెర్టిలైజర్ ఇస్తున్నాను. ఆ ఫెర్టిలైజర్ ఏంటో చూసేద్దాం రండి. ఇంకా ఫెర్టిలైజర్ ఇచ్చేటప్పుడు మల్లె చెట్టుకి ముఖ్యంగా ఆకులు దూసేయడం అండి. ఇలా ఆకులు దూసేసిన చోట చిగురులు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ మనకి మంచిగా ఫ్లవరింగ్ వస్తుంది. కాబట్టి ఫెర్టిలైజర్ ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా మీరు చేయాల్సిన పని ఇలా ఆకులన్నిటినీ కూడా రిమూవ్ చేసేయడం. చాలామంది చెప్తున్నారు మా మల్లె మొక్కలకి ఇంకా పూలు రావటం లేదనే చెప్తున్నారు. కానీ మీరు ఒక్కసారి ప్రూమ్ చేసేసి ఆ మల్లె మొక్కలకి నేను ఇంతకు ముందు చెప్పిన ఫెర్టిలైజర్స్ అన్నీ ఇచ్చి చూసారనుకోండి, అప్పుడు పూలు వస్తాయి. అప్పటికీ కూడా పూలు రాకపోతే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే ఈ ఫెర్టిలైజర్ని ఇచ్చి చూడండి. ఈ మొక్క పెట్టేటప్పుడు ముందుగా నేను ఘన రూపంలో కౌమెన్యూర్ ఇచ్చాను, తర్వాత సున్నం వాటరు, తర్వాత చాక్ పీసులు పొడి, తర్వాత అరటిపండు ఫెర్టిలైజరు ఇవన్నీ నేను ఇచ్చాను, అవే మీకు చెప్పాను. ఇంకా ఘన రూపంలో నేనైతే ఏమీ ఇవ్వలేదు, ద్రవ రూపంలోనే ఇచ్చాను. మీరు ఇవన్నీ కూడా ఒకసారి ట్రై చేసి అప్పుడు రాకపోతే కనుక అప్పుడు ఇంకొక ఇప్పుడు చూపించే ఫెర్టిలైజర్ ఇవ్వండి. ఆ ఫెర్టిలైజరు ఇదేనండి, ఇది కొబ్బరి మనం ఆయిల్ తీసేశాక చక్కగా ఉంటుంది చూసారా, అదండి. దీంట్లో చాలా పోషక విలువలు ఉంటాయి. ఈ ఫెర్టిలైజర్ ఇస్తే కనుక మన మొక్కలకి చాలా బలంగా వేర్లు రావటమే కాకుండా మొక్కలు కూడా ఇప్పుడు నేను చూపించాను చూసారా పెద్ద సైజులో వచ్చేస్తాయి. ఈ కొబ్బరి ఫెర్టిలైజర్లో ఎన్పికే ఎక్కువగా ఉంటుందండి, నత్రజని, పొటాషియం, ఫాస్ఫరస్ అవన్నీ ఉంటాయి. అవి పూలు పూసే మొక్కలకి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇది ఒక చిన్న ముక్కని నేను ఇలా వాటర్లో నానబెట్టాను. ఇందులో పొటాషియం ఫాస్ఫరసే కాకుండా సూక్ష్మ స్థూల పోషకాలు కూడా చాలా ఉంటాయండి. ఇది నేను ఇలా ఒక 1 లీటర్ వాటర్లో ఇలా నానబెట్టాను అన్నమాట. నేను మీకు చూపించాలని ముందే ఒక ముక్కకి ఇస్తున్నాను. ఇది మనం వాటర్లో ఈ కొబ్బరి చెక్కని వేసేసుకుని 2 డేస్ ఇలా ఫర్మెంట్ చేసుకోవాలి. ఫర్మెంట్ చేస్తే మొత్తం అంతా ఈ కొబ్బరిలో ఉన్న ఈ మంచి ప్రోటీన్స్ అంతా కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తాయి.
ఇప్పుడు మనం ముక్కలకి ఇచ్చుకోవాలన్నమాట ఒక చిన్న ముక్క వేసాను ఇది ఒక 10 లీటర్స్ వాటర్ కి మనం డైల్యూట్ చేసుకోవొచ్చండి అంటే మీరు కొలత అడుగుతారు కదా అందుకని చెప్తున్నాను ఇంతకన్నా చాలా చిన్న ముక్క వేసాను అన్నమాట దీంట్లో నేను మీకు ఎక్కువ ముక్కలు ఉంటే కనుక ఇంత ముక్క వేసుకొని 20 లీటర్స్ లో డైల్యూట్ చేసుకోండి నేను చాలా చిన్న ముక్క వేసాను దీన్ని 10 లీటర్స్ లో డైల్యూట్ చేసి ముక్కలకు ఇస్తాను ఎప్పుడు కూడా డైల్యూట్ అనేది ఎక్కువ చేయాలండి అప్పుడు ముక్కలు డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి ఇది ఏ మొక్కలకు ఇవ్వచ్చు అంటే పళ్ళ మొక్కలకి పూల మొక్కలకి కూరగాయ మొక్కలకి పూత రాలే సమస్య వస్తుంది అంటారు కదా బంగ మొక్కల్లో వాటిలో ఆ సమస్య కూడా ఈ ఫెర్టిలైజర్ వల్ల పోతుందండి కొబ్బరి చెక్క మనం ఆయిల్ తీసే షాపులు ఉంటాయి చూసారా కొబ్బరి నూనె అమ్మే షాపుల్లో వాటిలో ఈజీగా దొరుకుతుందండి ఇది మీరు తప్పకుండా తీసుకొచ్చి మీ మొక్కలకి వాడండి ఇంకా మీకు కొబ్బరి చిప్పలు పాడైపోయినాయి లేకపోతే మేము వాడట్లేదు ఎండిపోయినాయి అనుకున్నవి కూడా కాస్త మిక్సీ పట్టేసి ఒక 2-3 డేస్ ఎక్కువ పర్మనెంట్ చేసి అవి కూడా మీరు ఇలా ఇవ్వచ్చు ఆయిల్ తీసేసినవి కూడా మీరు మొక్కలకి వాడుకోవచ్చు అన్నమాట ఏదైనా మీరు మీకు దొరికిన దాన్ని బట్టి చూసి మొక్కలకి ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ ఫెర్టిలైజర్ ఇచ్చేటప్పుడు వాటరింగ్ చేసి ముందుగా కొంచెం మొక్కని తడిపి కుంటిని తడిగా ఉన్నప్పుడు ఆ ఫెర్టిలైజర్ ఇస్తే వేర్లు తొందరగా అబ్జర్వ్ చేసుకుంటాయి మీకు కూడా గులాబీ మల్లె ఇంత బాగా పూయాలి అంటే కనుక ఈ కొబ్బరి చెక్క ఫెర్టిలైజర్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ ఇంకొకరికి కూడా ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ నాకు చాలా విలువైనది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్